హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒకటి రేవంత్ రెడ్డి సార్ది ఒక డైలాగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా ర్యాంకింగ్లో కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. భయపడేది లేదురా, ఎవ్వడు భయపడలేడు, నా ఎంతగా కూడా వీకలేడు ఎవ్వడు. ఫ్రెండ్స్ చూశారు కదా, 2-3 డేస్ నుంచి చాలామంది ఈ డైలాగ్ మీద చెయ్యండి ప్లీజ్ చేయండి అని అన్నారు. ఓకే, చాలా ట్రెండింగ్లో ఉంది, మెయిన్ చెప్పాలంటే ర్యాంకింగ్లో ఉంది. ఆరో చూసిన నేను ఇంట్రెస్ట్ కొంచెం చూసి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, మంచి ర్యాంకింగ్లో ఉంది, వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చూసి చేసి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఓపెన్ చేసుకున్నా. ఒకటేందంటే అప్డేట్ ప్రాబ్లం వస్తే నేను వర్షన్ యూజ్ చేసింది చూపిస్తాను. నేనైతే చాలా ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి, చాలా ఓల్డ్ అంటే 5.0.196 వర్షన్ యూజ్ చేస్తున్నా. మీకు లేటెస్ట్ వర్షన్ అయితే నిన్న పెట్టాను, ఓకే, ఈరోజు కూడా పెడతాను. ఇప్పుడు ఈ వీడియో లింక్ కింద ఉంటుంది, చెక్ చేసుకోండి. ఎవరికైనా అప్డేట్ ప్రాబ్లం వస్తే అది కూడా ఎక్కడో తెలుసు కదా, టెలిగ్రామ్లో చెక్ చేయండి, ఓకేనా. ఓకే, దీనికంటే ముందు నేనైతే డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, ఆ ఫాంట్ కంటే ముందు ఇంకోటి, ఆ ఫాంట్ మీకు నచ్చకపోతే వేరే ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆ ఫాంట్ బాగుంటుంది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నేను స్టార్టింగ్లో అనేది బాస్ అనేది పెట్టాను. ఇక్కడ మీరు బాస్ అని పెట్టాలంటే పెట్టుకోవచ్చు, దాన్ని ఏం లేదు. ఇదే టెక్స్ట్ని డూప్లికేట్ చేసి కొంచెం ఈ యారోని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాని అయితే కట్ చేసి ఇక్కడ మనకు కీ ఫేమ్ ఉంటుంది, కీ ఫేమ్ రిమూవ్ చేస్తే ఇక్కడ మనకు బయ అని ఉంది కదా. ఓకే, దీని ప్లేస్లో అయితే వెళ్తే బాస్ అని పెట్టుకోవచ్చు. ఓకే చాలు, ఇలా ఉంటుంది. యానిమేషన్ కానీ అన్నీ పెట్టాను. ఒకవేళ చాలామందికి ఇలాంటి కలర్ కానీ ఇలాంటివి నచ్చకపోతే ఏం చేస్తారంటే కింద ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీడియా సింబల్ కనిపిస్తుంది మీకు, దీన్ని క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక టెక్స్చర్ ఇమేజ్ కావాలంటే ఇస్తాను. నాకు బాగా నచ్చింది, మీరు ఒక సైడ్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఆ టెక్స్చర్ ఇమేజ్. ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను, నా దగ్గర ఉంది ఒకటి, చాలా బాగుంది. ఓకే ఇది, ఓకే దీనితో యాడ్ చేసిన, ఇక్కడ యాడ్ చేస్తే కనిపిస్తుందా మీకు. ఓకే, దీని పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసి అన్ని దానికి ఒకటే టెక్స్చర్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే అన్నీ సెలెక్ట్ చేసి ఈ పేస్ట్ ఇక్కడ చూడండి, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ గ్రీన్ కలర్లో ఒక కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి, అయితే మనం అన్ని దానికి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, అన్ని దానికి అయితే ఆ ఎఫెక్ట్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. లేదు మాకు ఈ కలర్ఫుల్గానే కావాలని అనుకుంటే అలా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, అలా ఉంటే అలా, ఇలా ఉంటే ఇలా, నాకైతే ఇలా నచ్చింది కాబట్టి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు 8 సెకండ్ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, నేను ప్రభాస్ సార్ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను ఓన్లీ. ఓకే, నా ఇక్కడ చూడండి, మీకు ప్రభాస్ సార్ ఫొటోస్ కావాలంటే చెప్పండి, నేను మన సబ్స్క్రైబర్లో ఒకరు పంపించాను నాకు ఫొటోస్ అయితే బాగున్నాయి, లేకపోతే టెలిగ్రామ్లో పెడతాను ఫొటోస్ కొన్ని, ఫ్యాన్స్ ఉంటే చెప్పండి పెడతాను. 6 ఫొటోస్ వరకు అయితే యూస్ అవుతుంది, ఆ ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇలాగైతే ఉంది, ఒకసారి బ్యాక్ వద్దాం. 3D కెమెరా ఆర్సీ పని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఓకే, ఆ ఫోటోకి పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి, లాస్ట్ ఫోటోని కాపీలేట్ చేసి ఆ ఫోటో బ్యాక్ వచ్చి లాస్ట్లోకి వద్దాం. దీన్ని కూడా లాస్ట్లోకి వచ్చి కరెక్ట్గా చూడండి, లాస్ట్లో లాస్ట్ ఫోటో, దానికంటే ముందు ఫోటో, దానికంటే ముందు ఫోటో, అంటే 3 ఫొటోస్. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ చేయాలి, పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటో సెట్ అయిపోతుంది, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. 3 ఫొటోస్కి అయితే అప్లై చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం, 3D కెమెరా ఓపెన్ చేసుకోండి. ఈ 3D కెమెరాలో మొత్తం 6 ఉంటుంది. ఇలాగైతే ఫస్ట్ ఒక దాని లాంప్ ప్రెస్ చేసి గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడుతుంది, అన్ని దానికి టిక్ మార్క్ పెట్టుకోండి ఇలా. ఓకే, 6 ఉన్నాయి కాబట్టి పైన ప్లస్ సెకండ్ కాపీ 6 లేయర్స్ అయితే చేసుకున్నా. చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్టర్ 6 లేయర్స్ అని ఉంటుంది, చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఈ బాక్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఈ కెమెరా ఐకాన్ అయితే ఉంది కదా, దాని మీద టచ్ చేసుకుంటే గ్రీన్ కలర్ అయితే మనకైతే పడిపోతుంది, మీకు తెలిసిందే. ఓకే, దీనైతే మనం ఇప్పుడైతే చూద్దాం, చూడండి
ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. అన్ని దానికి యానిమేషన్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయిపోతుంది. ఓకే చూడండి, చాలా సింక్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు మనకు లాస్ట్లోకి వద్దాం. లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇప్పుడు మనకు ఈ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, వైఫ్ ఎఫెక్ట్, దీన్ని సెలెక్ట్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సారీ, కాపీ చేసి ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వద్దాం. కెమెరా ఆన్ చేసి ఈ ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఫస్ట్ ఒకటే ఫోటోకి అప్లై చేయండి, మిగతా ఫోటోకి ఎంత అవసరం లేదు, చాలు ఇంతే. ఓకే, మిగతా ఫోటో కూడా అప్లై చేసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎందుకంటే అన్నీ ఒకటే ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి. కొన్ని చేంజెస్ ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి చాలా బాగా అయితే సింక్ అయితే అయిపోయింది. ఇంకా మీకు ఇంకా ఏమైనా వీడియో ఎఫెక్ట్ కానీ ఇలాంటివి కావాలంటే నేను ఇస్తాను. వీడియో ఎఫెక్ట్ అయితే ఒక పార్టికల్ లాగా అయితే ఇస్తాను, దాన్ని డౌనింగ్ చేసుకోండి. డౌనింగ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేద్దాం. నా దగ్గర ఉంది ఒకటి ఫైర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, పెట్టాలంటే యాడ్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే అది కూడా బాగానే కనిపిస్తుంది. ఓకే, ఇంతే. ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. జై హింద్.